నమస్తే అండి బోసుకొమ్మరి. పేర్లు ప్రస్తావించడం కాదు కానీ ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారి ఫ్రెండ్ అని చెప్పినటువంటి ఒకడు, ఇక కొంతమంది నలుగురు ఐదు ఉన్నారు. ఒక రకంగా చెప్పండి, సోషల్ మీడియాలో వీళ్ళకి బ్రోకర్ల బ్యాచ్ అని చెప్పేసి జనసేనకు ఒక పేరు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నాయి. సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. మరి వీళ్ళకి సంబంధించి నేను అలా ఉచ్చరించలేను, కానీ మరి వీళ్ళకి సంబంధించి అయితే మాత్రం నేను ఏమనుకుంటున్నాను అంటే, వీళ్ళకి నెగిటివ్ అంటే పబ్లిసిటీ కావాలి. అది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి నెగిటివ్గా ప్రచారం చేస్తేనే వీళ్ళకి వల్ల అవుతుంది. రెండోది ఏంటంటే, అవతల పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్కి పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలి. జల్లాలి అంటే ఇలాంటి వాళ్ళే, అంటే ఒక రకం చెప్పండి జనసేనలో ఉన్నట్లుగా ఇలాంటి బ్రోకర్లే పనికి వస్తారు. ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ గారు ఐటమ్ సాంగ్ లాంటి వ్యక్తి అనేటువంటి విధంగా కొంతమంది ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంటే ఒక వ్యక్తి మీద బురద జల్లటానికి, ఒక వ్యక్తిని తప్పు పట్టడానికి, నువ్వు ఒక ఛానల్కి అంటే ఎక్కడికి పోయినా కూడా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లటానికి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి చెప్పడానికి నిన్ను పిలుస్తారు ఎక్కడికైనా సరే. ఇప్పుడు నేనేదో తోపు, నేను వెతురు, నేను ఏదైనా పీకాను, నేనేదో చేశాను, లేదా కనీసం ఒక 10 మందికి హెల్ప్ చేశాను, నేను లేదా ఒకరికి హెల్ప్ చేశాను అని చెప్పేసి, నేనేదో సాధించానని చెప్పేసి నేను ఎవడో పిలిచి ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి, అది ఎవడో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఫ్రెండ్ అంట ఎవరు సంథింగ్, మరి ఆయన ఏమో ఆయన పేరు కూడా కాదు కానీ పేరు ఉచ్చరించడం ఎందుకు కానీ అంట ఎవరో సంథింగ్, మరి వీళ్ళందరూ కొంత బ్యాచింగ్ కలిపి బ్రోకర్ల బ్యాచ్ అని చెప్పారు. అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి తిట్టించడానికి, ఆయన మీద బురద జల్లటానికి, ఓన్లీ మీకు సంబంధించి మీరేదో లైఫ్లో ఏదో సాధించారని చెప్పేసి తీసుకొచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయట్లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు తిట్టడానికి మాత్రమే మిమ్మల్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు. అంటే ఒక మనిషిని తిట్టడానికి మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారంటే మేము బ్రోకర్లు కాక ఏంటి చెప్పండి? ఇక బ్రోకర్లే కదా ఆ విధంగా చేసేది. మన బ్రోకర్ జీవితం కాక బ్రోకర్ బతుకు కాక ఏం బతుకది? మరి ఐటమ్ ఎవరు అంటే ఒక రకం చెప్పండి క్యాండీ పీస్ అది, అంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఫ్రెండ్ అని చెప్పేసి అంటారు కదా క్యాండీ పీస్. అంటే ఓన్లీ పవన్ ఈ రోజు కూడా నీ బతికేంటంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి ఆయన మీద బురద జల్లటం, లేకపోతే నెగిటివ్గా మాట్లాడు, ప్లస్ లేకపోతే పాజిటివ్ ఏమైనా మాట్లాడు. నువ్వు నెగిటివ్గా మాట్లాడతావు, నెగిటివ్ మాట్లాడు కాబట్టి ఈ రోజు నేను తీసుకొచ్చి ఒక ఛానల్లో కూర్చోబెట్టి నీ ముఖం కూడా తెలియదు అసలు ఎవరికి, అసలు ఈ రాష్ట్రంలో నీ ముఖం కూడా తెలియదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరే ఈ రోజు నేను తీసుకొచ్చి ఒక ఛానల్లో కూర్చోబెట్టి ఈ బ్రోకర్ పనులు చేపిస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ అనేటువంటి పదం లేకపోతే అసలు నువ్వు లేవు, అసలు నిన్ను తీసుకుని దేకేవాడు కూడా ఎవడలేడు. రేపొద్దున నీతో పని లేదనుకో, నేను తీసి పక్కన అవుతాను అంతే. కాబట్టి నీది బ్రోకర్ బతుకో, లేకపోతే పవన్ కళ్యాణ్ ఐటమ్ సాంగ్ అని చెప్పేసి మాట్లాడేటువంటి దానికి సంబంధించి, అంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి మాట్లాడితేనే నీ బతుకు, లేకపోతే నీ బతుకు లేదు. ఇలాగ మాట్లాడేటువంటి బ్రోకర్లందరికీ కూడా ఇదే అనేటువంటి కోణం సోషల్ మీడియాలో చాలా భయంకరంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నాయి. మళ్ళీ ఆ వీడియో చూపిస్తాను, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నటువంటి టైంలో మాట్లాడినటువంటి వీడియో నేను ఇప్పటికి మళ్ళీ చూపిస్తాను, మళ్ళీ చూడండి. దాచుకుంటారు రాష్ట్ర ప్రజలందరి ఆధారు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, ఇంట్లో ఆడపిల్లల టెలిఫోన్ నెంబర్లు, ఓటర్ల వివరాలు, ఇంటి లొకేషన్లు, ఇవన్నీ కూడా దొంగతనంగాను మోసపూరితంగాను ఈ పెద్ద మనిషి ప్రజల దగ్గర నుంచి దొంగలించి మన ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ టెలిఫోన్ నెంబర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయనంటే మనకి ఇవాళ భద్రత ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇది మరి వీళ్ళంతా మాట్లాడుతుంది ఏంటి, ఓ టూ మచ్ అండి, దిస్ ఇస్ టూ మచ్, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటున్నారు టూ మచ్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు తెక్కల వీళ్ళంతా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది డేటాకి సంబంధించి, అంటే చెప్పేది ఏంటి, మనం మాట్లాడితేనేమో సంసారం, ఎవతలను మాట్లాడితేనే వ్యభిచారం. మరి ఇదన్నమాట దరిద్రం. అంటే ఇప్పుడు ఎవడు బ్రోకర్లు, ఎవడు వ్యభిచారం చేస్తున్నట్టు, మరి ఎవడు రాజకీయ వ్యభిచారం చేస్తున్నట్టు, ఎవడు ప్రజల జీవితాన్ని మారకుండా బజార్లు పెట్టడం ప్రయత్నిస్తున్నట్టు, మరి ఇట్లాంటి దౌర్భాగ్యపు ఎదవలు ఉండబట్టే మనలో మనలోకే మనకే ఐక్యత లేకపోవటం వల్లే తెల్లడు 2 రోజులు పరిపాలించాడు, అన్ని సంవత్సరాలు పరిపాలించాడు మనల్ని. మరి ఏమైతే చూడాలి.